బ్రేకింగ్ ని చూసినాం. విద్యాశాఖకు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న సర్కారు బడులు, కాలేజీల్లో మాత్రం కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు స్టూడెంట్స్. విద్యా సంస్థల్లో కనీసం టాయిలెట్స్ కూడా ఉండటం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో టాయిలెట్స్ లేక ఇలా తడికలు, చీరలతో బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. కాలేజీ స్టూడెంట్స్, మహిళా స్టాఫ్ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిన దుస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి కాలేజీలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలంటున్నారు స్టూడెంట్స్. డీటెయిల్స్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కనీసం బాత్రూమ్ కూడా లేని పరిస్థితి ఏంటి? అనిల్, నిజంగా ప్రభుత్వము ఇటు స్కూల్స్ కు, కాలేజీలలో కల్పిస్తున్నటువంటి వసతులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం పట్టేటువంటి ఘటన ఇదని చెప్పవచ్చు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో చాలా దుర్భర పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తేనే మనకు తెలుస్తుంది, ఆ విజువల్ని చూస్తే. సో వెదురు తడక, దానిపై కట్టిన చీరలు, ఈ చీరను, ఈ వెదురు తడకనే ఐటీఐలో చదువుతున్నటువంటి గర్ల్స్ టాయిలెట్స్ గా ఉపయోగించుకుంటున్నారు. వాస్తవానికి దీనికి టాయిలెట్స్ అనే బదులు ఒక చాటు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడైతే మనం గోదావరి తీరంలో గుడారాలు అయితే ఏ విధంగా ఉంటాయో అట్లా వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి వెదురు తడక, చీరతో కట్టినటువంటి టాయిలెట్ ఇది. సో అంటే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలలో మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. ఇటు కాటారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐలో దాదాపు ఒక 70 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. దాంట్లో 15 మంది వరకు విద్యార్థినులు ఉంటారు. వీరంతా కూడా చాలా రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ఐటీఐ చదువుకోవాలని ఈ కాలేజీలో అడ్మిషన్ కోసం వస్తున్నారు. సో అడ్మిషన్ కోసం వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఈ యొక్క గవర్నమెంట్ కాటారం ఐటీఐలో అడ్మిషన్స్ వేయడం లేదు. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ పాటు చదువుకోవాలంటే మినిమం ఫెసిలిటీస్ ఉండాలి, ముఖ్యంగా టాయిలెట్స్ కంపల్సరీ నీడ్. అది టాయిలెట్స్ లేకపోవడంతో మేము ఎక్కడ బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా విద్యార్థినులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు కళాశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో దీంతో కేవలం టాయిలెట్స్ లేకపోవడం కారణంతో చాలా మంది కాటారం, మహదేపూర్, అటు ముత్తారము, పల్లిమేల, పంకేళ ఉన్నటువంటి రూరల్ మండలాలకు సంబంధించినటువంటి గర్ల్స్ ఎవరు కూడా, విద్యార్థులు ఎవరు కూడా ఈ ఐటీఐ కాలేజ్ అడ్మిషన్స్ తీసుకోవడం లేదు. దీంతో దూరంలో ఉన్నటువంటి పెద్దపల్లి, అటు మంచిర్యాల, వరంగల్, కరీంనగర్కి అడ్మిషన్స్ వెళ్తున్నారు. అంత దూరం వెళ్ళని వాళ్ళు వేరే ఇంటర్మీడియట్ లాంటి గ్రూప్ లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. సో చాలా సంవత్సరాలుగా కూడా ఇదే ఉంది. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ 2013 కన్స్ట్రక్షన్ జరిగింది. తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత ఇది బిల్డింగ్ ప్రారంభమైంది. ఈ ఐటీఐ కాలేజ్ ప్రాంగణంలోనే మరొక గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది. సో దానికి రిలేటెడ్ గా దీన్ని ఏర్పాటు చేశారంటే దాదాపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ టాయిలెట్స్ మాత్రము ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడము ప్రభుత్వం యొక్క నిదర్శనానికి సాక్ష్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఐటీఐ కాలేజీలో పట్టించుకోవడం లేదని కూడా మనకు స్పష్టంగా తెలుసు. దాంతోపాటు చాలా స్కూల్స్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు స్టూడెంట్స్, పేరెంట్స్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ ఐటీఐ కాలేజీలో టాయిలెట్స్ నిర్మించి అటు స్టూడెంట్స్ అందరు కూడా ఖచ్చితమైనటువంటి ఫెసిలిటీస్ ని కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనేది. రైట్, థ్యాంక్ యూ రాజు.